నమస్తే ఎవ్రీవన్, నేను శివనాయక్ మాట్లాడుతున్నాను. ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తున్నా. ఈ వీడియో దేని గురించి అనంటే ఎంకామ్ అండ్ ఎంబీఏ చేయాలి అనుకుంటున్న డిగ్రీ స్టూడెంట్స్ కానీ బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ వీడియో యూస్ఫుల్ ఉంటుంది వాళ్ళకి. ఎంకామ్ చేయాలి ఇట్లా యూనివర్సిటీస్, ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ, ఈ యూనివర్సిటీస్లో ప్లస్ టాప్ కామర్స్ కాలేజెస్లో ఎంకామ్ చేయాలనుకుంటున్న బీకామ్ స్టూడెంట్స్కి మ్యాండేటరీ సిపిజిఈటీ అనే ఎగ్జామ్. దిస్ ఈజ్ మ్యాండేటరీ. ఈ ఎగ్జామ్ రాస్తేనే మీకు ఇదొక ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ లాగనమాట. ఈ ఎగ్జామ్ మీరు రాస్తేనే ఈ యూనివర్సిటీస్లో మంచి ర్యాంక్ వస్తే యూనివర్సిటీస్లో మీకు సీట్ వస్తుంది, ఫ్రీ సీట్, హాస్టల్ అండ్ ఎడ్యుకేషన్ కంప్లీట్లీ ఫ్రీ. ఇది సిపిజిఈటీ. దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే బీకామ్ స్టూడెంట్స్, డిగ్రీలో బీకామ్ చేసే వాళ్ళు కానీ బీబీఏ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. నెక్స్ట్ ఎంబీఏ, ఫ్యూచర్లో డిగ్రీ తర్వాత డిగ్రీ ఏమేమి డిగ్రీస్ అనంటే బిఎస్సి, బీకామ్, బీటెక్, బీఏ. ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉండాలా, ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉండాలా. అవి ఉంటే యూఆర్ ఎలిజిబుల్ టు రైట్ ఫర్ ఐసెట్ ఎగ్జామ్. ఐసెట్ ఎగ్జామ్ నుంచి మీరు ఎంబీఏ అయినా చేయొచ్చు, ఎంసీఏ అయినా చేయొచ్చు. ఆ ఎంబీఏ ఎంసీఏ కూడా ఈ యూనివర్సిటీస్లో ప్లస్ మన తెలంగాణలో ఉన్న టాప్ బీ స్కూల్స్ కానీ కామర్స్ కాలేజెస్లో కానీ మీకు సీట్ రావాలంటే ఆ ఎగ్జామ్ అనేది 100% రాయాలి. లాస్ట్ ఇయర్ నుంచి మ్యాండేటరీ చేసినారు. కంప్లీట్ కూడా ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ఏం లేదు, అంత వెబ్ ఆప్షన్స్. మీరు వెబ్ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ ర్యాంక్ బేసిస్ మీదనే మీకు కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ అలాట్మెంట్ ఉంటుంది. చాలామందికి ఈ విషయం తెలియదు, యూనివర్సిటీస్లో చదవాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందని కూడా తెలియదు. అందుకోసం ఈ వీడియో చేస్తున్నా. ఇంకోటి, ఈ యూనివర్సిటీస్లో మీరు చేయాలి అని అంటే ఆబ్వియస్లీ కొంచెం కాంపిటీషన్ ఉంటుంది. వీటికి మీరు ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటుంటే ఉస్మానియన్ కామర్స్ అకాడమీ వాళ్ళు కొన్ని సర్వీసెస్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్, ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్, క్యాష్ బ్యాక్ ఫర్ వీక్లీ టెస్ట్ టాపర్స్. ఎవరైతే ఎంట్రన్స్ ఈ టెస్ట్ మీద ఎవరైతే వీక్లీ టెస్ట్కి ఎవరైతే టాప్ చేస్తారో వాళ్ళకి క్యాష్ బ్యాక్ ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ ఎడ్యుకేటర్స్ ఉంటారు. ఇప్పుడు సిపిజిఈటీకి 10 సబ్జెక్ట్స్ ఉంటుంది, 10కి సపరేట్ ఎడ్యుకేటర్స్ ఉంటారు అన్నమాట. ఇట్లా మొత్తం కలిపి ఒకరే చెప్పరు, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఇంకోటి అబౌట్ ద సిపిజిఈటీ అండ్ ఐసెట్ నోటిఫికేషన్. అందరూ ఏంటంటే ఇప్పుడు అయితే ఐసెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది, పోస్ట్పోన్ చేసినారు. లాస్ట్ డేట్ 15 జూలై 2020 వరకు ఉంది. అంటే ఇప్పుడు సడన్గా ఎగ్జామ్ ఏమైనా కండక్ట్ చేసినా మ్యాక్సిమం 1 మంత్ ఆర్ వితిన్ 2 మంత్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు, వితిన్ 2 మంత్స్. ఇంకోటి సిపిజిఈటీ నోటిఫికేషన్ రాలేదు, సో మనం మెల్లగా ప్రిపేర్ అవ్వచ్చులే అని అనుకుంటారు. ఈ యూనివర్సిటీస్లో సీట్ కోసం చాలామంది పోరాటం చేస్తూ ఉంటారు. మీరు దాంట్లో ఒకరు ఇట్లనే ఉండిపోవద్దు, ఈ టైంని యూటిలైజ్ చేసుకోండి, లాక్డౌన్ పీరియడ్ని మంచిగా యూటిలైజ్ చేసుకోండి, సిపిజిఈటీకి మంచిగా ప్రిపేర్ అవ్వండి, ఐసెట్కి ప్రిపేర్ అవ్వండి. వీటి ఫీజెస్ కూడా చాలా తక్కువ. ఈ 10 సబ్జెక్ట్స్కి కలిపి మీకు ఫీజు వచ్చేసి ఓన్లీ 4500 ఉంటుంది, లెస్ దాన్ 500 పర్ సబ్జెక్ట్. ఇంకా ఎంబీఏ ఐసెట్ వాటికి అయితేనేమో 6500 ఫీజు ఉంటుంది. ఫర్ ఎనీ డీటెయిల్స్ 24/7 యూ కెన్ కాంటాక్ట్ దోస్ ల్యాండ్లైన్ నెంబర్స్ అండ్ మొబైల్ నెంబర్. మెయిల్ చేయాలనుకుంటే ఆ మెయిల్ ఐడి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. బట్ వన్ మోర్ థింగ్, ఈ విషయం ఏంటంటే చాలామందికి యూనివర్సిటీస్లో ఎట్లా చదవాలి, ర్యాంక్ ఎలా తేవాలి అనేది చాలామందికి తెలియదు. బయట కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా లేకపోవడం వల్ల చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియదు. ఈ ఆన్లైన్ క్లాసెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటే అక్కడక్కడ ఉన్న సిటీ ఏరియాస్ మాత్రమే వస్తారు. ఆన్లైన్ క్లాసెస్ ప్రతి ఒక్క మారుమూల ప్రాంతంలో ఒక్క ఫోన్ నెట్వర్క్, జస్ట్ ఒక ఫోన్ జియో సిమ్ ఉంటే చాలన్నమాట, మీ దగ్గర ఒక కోచింగ్ సెంటర్ ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి, మీరు ఎక్కడ చిన్న డ్రీమ్స్ దగ్గర పెట్టుకోకండి. యూ కెన్ డూ ఎవ్రీథింగ్ యూ వాంట్, ముందరికి రండి. కొంచెం పీజీ హయ్యర్స్ ఎడ్యుకేషన్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ వైపు రండి, మంచి క్వాలిటీ యూనివర్సిటీస్లో. మన ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణలో నుంచి 1-2 ఇయర్స్ బ్యాక్ 46th ప్లేస్లో ఉండి ఇప్పుడు కంట్రీలో 26th ప్లేస్కి వచ్చింది, కంట్రీలో 26th ప్లేస్. సో ఇలాంటి మంచి మంచి యూనివర్సిటీస్లో మీరు ఫ్రీగా సీట్ తెచ్చుకోవచ్చు. కాకపోతే ఈ లాక్డౌన్ పీరియడ్లో మంచిగా చదవండి, మంచి ర్యాంక్ పెట్టుకుంటే వెబ్ ఆప్షన్స్లో ఆరామ్సే మంచి సీట్స్ వస్తుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ యూటిలైజ్ ద లాక్డౌన్ పీరియడ్. టైమ్ ఈజ్ ఏ కాయిన్ దట్ యూ కెన్ స్పెండ్ ఓన్లీ వన్స్. యూజ్ ఇట్, ఇన్వెస్ట్ ఇట్ అండ్ మేక్ ఇట్ కౌంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.